సరి మిత్రులు సభ్యులు ఈ యొక్క చట్టం మీద ఈ బిల్ మీద చర్చ చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ ఈ యొక్క బిల్లుని సభికులందరికీ ఆమోదం అయితే తమ ఆమోదం తెలియజేయాల్సిందిగా కూడా కోరుతున్నాను అధ్యక్ష జే విజయశేఖర్ జే విజయశేఖర్ అధ్యక్ష ఈ బిల్లు వల్ల సీఎం గారు ప్రవేశపెట్టిన బిల్లు వల్ల సామాన్య ప్రజానీకానికి వారి అభివృద్ధికి సమాజంలో సమానత్వానికి ఎంతో తోడ్పడుతుందని మా పూర్తి మద్దతు ఇస్తున్నాం అధ్యక్ష ఓకే థ్యాంక్ యూ ప్రసాద్ గారు అమలాపురం అధ్యక్ష ముందుగా పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి వారందరికీ కూడా హృదయపూర్వక రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉదయం నుంచి చాలా చక్కగా ఆమోదయుతంగా అసెంబ్లీ కనుసన్నల్లో జరుపుతున్నటువంటి మంత్రివర్యులకు సహసర శాసనసభ్యులందరికీ కూడా మరొకసారి దేవభూములు తెలియజేస్తూ మేడం గారు ప్రవేశపెట్టినటువంటి సీఎం గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లుని సంపూర్ణంగా ఆమోదిస్తున్నాం రిజర్వేషన్ వద్దు రిప్రజెంటేషన్ వద్దు అనే నినాదంతో ముందుకు వెళ్తున్నటువంటి పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి యొక్క ప్రభుత్వ విధానాలని ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంటాయని ఆశిస్తూ మరి మీ అందరికీ కూడా పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితిని ముందుండి నడిపించాలని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని మద్దతులను కూడగట్టుకోవాలని ఆశిస్తూ మరి ఇంత చక్కటి అవకాశాన్ని నాకు కల్పించిన స్పీకర్ శివభాగ్యరావు గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ
మీ అందరికీ కూడా హృదయపూర్వక జై భీమ్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. బిల్లు గురించి ఏమంటారు? ఇంతకి బిల్లుని ఆమోదిస్తున్నాం సార్. ఓకే, తప్పనిసరిగా రైట్. సో పెద్దయ్య గారు, పి పెద్దయ్య, అధ్యక్ష, ఇంతటి చక్కటి మాక్ అసెంబ్లీలో మాకు అవకాశం ఇచ్చినటువంటి మీకు మొదటగా మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అలాగే సీఎం గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లు అనేది న్యాయపరమైనదని నేను భావిస్తున్నాను అధ్యక్ష. దీనివలన బహుజనులు అభివృద్ధి చెందుతారని చెప్పేసి మనసావాచ కర్మన నేను అభిప్రాయపడుతున్నా అధ్యక్ష. ఈ బిల్లుకు నేను సంపూర్ణ మద్దతును తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. జై భీమ్. ఓకే, రఘురాముడు. ధన్యవాదాలు అధ్యక్ష. ఎన్నో సంవత్సరాలుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకున్నట్టుగా ప్రత్యేక నియోజకవర్గాలు అనే ఈ కాన్సెప్ట్ చాలా చాలా బాగుంది అధ్యక్ష. ఇది తీసుకురావడం వల్ల ఇది దళితులుగా ఉండే కానీ మన బహుజనులందరికీ కూడా ఈ ప్రత్యేక నియోజకవర్గాలు అనేవి రాజకీయంగా కూడా ఎంతో ఉపయోగపడతాయనేది నా అభిప్రాయం అధ్యక్ష. ఆల్రెడీ రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ప్రత్యేక నియోజకవర్గాలు ఎందుకు? ఆల్రెడీ ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ రిజర్వేషన్లో రిజర్వేషన్ కల్పించబడిన నియోజకవర్గాల్లో మాత్రమే వాళ్ళు ఉండి ఇంతవరకు సాధించిన ఈ 70 సంవత్సరాలుగా మనకు ఒరిగింది ఏం లేదనేది ఉంది అధ్యక్ష. భవాని, దుర్గాభవాని గారు, టి దుర్గాభవాని గారు. ఎం ప్రకాశం గారు, యా ప్రకాశం, మీరు ప్రకాశం కాదు కదా అధ్యక్ష? మన పిఆర్ఎస్ తరఫున మాక్ అసెంబ్లీ అనేది లాస్ట్ ఇయర్ చేసుకున్నాం, ఈ సెకండ్ ఇయరు. ఇప్పటి వరకు చాలా విజయవంతంగా నడుస్తుంది. అయితే ఏంటంటే మన యొక్క ఆలోచనలో కొంత వైరుధ్యం ఉంటుంది అధ్యక్ష. ఏంటంటే ఈవేళ ఎర్లీ మార్నింగ్ మనం అందేంటి, ఎటువంటి రిజర్వేషన్స్ మాకొద్దు, వై వాంట్ రిప్రజెంటేటివ్ యాక్ట్ అన్నారు, రిప్రజెంటేటివ్ రైట్ అడుగుదామన్నారు. రిప్రజెంటేటివ్ రైట్ అడిగేటప్పుడు ప్రత్యేక నియోజకవర్గాలు ఎందుకు అధ్యక్ష? 100 నియోజకవర్గాలన్నీ కూడా ప్రత్యేక నియోజకవర్గాలే, అవి రొటేషన్ జరగాలి. ఏదైతే పంచాయతీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీటికి ఎలాగైతే రొటేషన్ సిస్టంలో ఇస్తున్నారో అదేవిధంగా ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కూడా రొటేషన్ సిస్టంలో ఇస్తే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఎస్సీకి, ప్రతి ఎస్టీకి, ప్రతి బీసీకి, ప్రతి ఓసీకి వాళ్ళకి అవకాశాలు వస్తాయి. ఎవరన్నా ఈ ఎస్టీ ఎస్సీ ఎస్టీ బీసీల్లో మైనార్టీలో ఉన్నటువంటి అతి తక్కువ జనాభా ఉన్నటువంటి డిఎన్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా కాంపొనెంట్గా ఎమ్మెల్సీలుగా కానీ ఎంపీ రాజ్యసభ కానీ అవకాశం ఇచ్చుకుంటా పోతే రాజకీయాల్లో ఒక నియోజకవర్గంలో ఏ పార్టీ తరఫునైనా ఒకే నాయకుడు అక్కడ పాతుకుపోయి ధన ప్రభావం అనేది లేకుండా ఉండి బడుగు బలహీనమైన వర్గాలు కూడా రావాలి అంటే ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా రొటేషన్ అవ్వాలి. ఓకే, ఈ సూచన ప్రకారం ఉంటే బాగుంటుంది. ప్రత్యేక నియోజకవర్గాలు అనేది ఏమి ఉండన అవసరం లేదు అభిప్రాయం అధ్యక్ష. మనం డిమాండ్ చేస్తుంది రిప్రజెంటేటివ్ రైట్. ఎప్పుడైతే రిప్రజెంటేటివ్ రైట్ అడిగామో అది అన్ని నియోజకవర్గాల్లో ఉన్న అన్ని వర్గాలకే అందాలా. ఓకే, దాన్ని దయచేసి మంత్రి ముఖ్యమంత్రి గారు, నేను దానికి ఒప్పుకోవట్లేదు అధ్యక్ష. ఓకే ఓకే అధ్యక్ష, ఎందుకు ఇవ్వాలి ప్రత్యేక నియోజకవర్గాలు? ఆయన ఒప్పుకోవట్లేదు ఎందుకు? ఎందుకు అసలు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలి? ప్రత్యేక నియోజకవర్గాలు బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రత్యేక నియోజకవర్గాల ద్వారా ఆల్రెడీ రిజర్వేషన్స్లో ఎంజాయ్ చేస్తున్నారు కదా, మళ్ళీ ప్రత్యేకం ఎందుకు అనేసి? ప్రత్యేకం అనేది ఇప్పుడు రిజర్వ్డ్ నియోజకవర్గం ప్రతినిధులు ఆ రిజర్వ్ వర్గాల యొక్క ప్రతినిధులుగా వ్యవహరించట్లేదు. ఈ వాళ్ళు రిజర్వేషన్లో గెలిచి వాళ్ళు ఆధిపత్య కులాల పక్షమే వ్యవహరిస్తున్నారు, కానీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుండి గెలిచిన అభ్యర్థులు ఏదైతే రిజర్వేషన్ ప్రజలు ఉన్నారో ఆ ప్రజల సమస్యల గురించి కానీ దాని గురించి కానీ ఈ 73 సంవత్సరాల స్వతంత్ర పరిపాలనలో ఎక్కడా
రిజర్వేషన్ ఎమ్మెల్యేలు ఆ రిజర్వేషన్ వర్గాల కోసం కృషి చేసిందైతే ఎక్కడా లేదు. కనుక ఈ ప్రత్యేక నియోజకవర్గాల ద్వారా ఏదైతే ప్రత్యేకంగా దళిత వర్గాల చేత ఎన్నుకోబడతారో బహుజన వర్గాల ద్వారా ఆ బహుజన సమస్యలు పరిష్కరిస్తాకి వారు తోడ్పడాలి. అలా కాకుండా ఎన్నికైనాక నాకు కులం లేదు, నాకు రిజర్వేషన్ లేదు, నేను అందరి వాడిని, ఇటువంటి మాటలు చెప్పుకోకుండా ఏ వర్గాల నుండి ప్రతినిధిగా ఎన్నుకోబడతారో ఆ వర్గాలకు సంబంధించిన సమస్యలను చర్చించి ఆ వర్గాల యొక్క సంక్షేమానికి కృషి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి నేను ఆమోదిస్తున్నాను. రజనీకాంత్ గారు, అధ్యక్ష, ఈ యొక్క బిల్లు గురించి మాట్లాడే ముందు సభ ముందుకి గతం గురించి కూడా రెండు మాటలు మాట్లాడే అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఓకే. ఈ యొక్క శాసనసభలో ఈ విధంగా బహుజనులందరూ కూర్చుంటారని ఎవరు ఊహించలేదు అధ్యక్ష. ఎందుకంటే ఒక ట్రాన్స్ సినిమా చూసినట్టుంది అధ్యక్ష. రీసెంట్గా ఒక సినిమాలో కనుక అంతగా మాయగా ఉన్నట్లా ఉంది. మేము ఇందులో కూర్చున్న తర్వాత నిజంగా ఎమ్మెల్యేలుగా ఫీల్ అయ్యే పరిస్థితిని మీరు కల్పించారు. లంచ్కి బయటకు వెళ్ళినప్పుడు మా డ్రైవర్ ఎక్కడున్నాడు, మా అసిస్టెంట్ ఎక్కడున్నాడు, గన్ మ్యాన్ ఎక్కడున్నాడు అని చూసుకునే పరిస్థితి క్రియేట్ చేశారు అధ్యక్ష. చాలా థ్యాంక్ యూ. మీరు గత 21 సంవత్సరాలుగా చూస్తున్నాం అధ్యక్ష మిమ్మల్ని. మేము 21 సంవత్సరాల నుంచి మీరు స్నేహ క్లబ్ అని రకరకాల 16 యాక్టివిటీస్ పెట్టి ఈరోజు ఒక అసెంబ్లీనే క్రియేట్ చేసేసి ఒక చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి అందరికీ కూడా ఒక నిజమైన ఒక ఊహల్లో నుంచి నిజాల్లోకి తీసుకొచ్చారు అధ్యక్ష. మేము నిజంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే మీరు మాకు కొంచెం మాట్లాడే అవకాశం ఇవ్వాలి అధ్యక్ష. ఈరోజు ఈ మధ్య సినిమాలో ఒకటి వచ్చింది, ఊహ అంటావా ఊహు అంటావా అని మీరు ఎస్ఆర్ను అని అడుగుతున్నారు. మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదు. సో మాకు కూడా 2 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వాలి అధ్యక్ష. అయితే ఇన్ని సంవత్సరాలుగా పడిన శ్రమ ఈరోజు కళ్ళ ముందు కనపడుతుంది అధ్యక్ష. నిజంగా మీరు ఈ రిప్రజెంటేటివ్గా 85% మీకంతా మేమంతా మాకంతా అనేది ఒక మంచి కాన్సెప్ట్ పెట్టారు అధ్యక్ష. ఈ కాన్సెప్ట్ ద్వారా 85% ఆఫ్ పబ్లిక్ మనమైతే ఎవరైతే ఉన్నారో మన పాపులేషన్ ప్రకారం మనం ఎమ్మెల్యేలు అవుతాం కాబట్టి అసెంబ్లీలో మెజారిటీ ఆఫ్ ఎమ్మెల్యేస్లు ఎమ్మెల్సీలు మనమే ఉంటాం కాబట్టి ప్రత్యేక నియోజకవర్గాలు అనే దాన్ని మనం మళ్ళా ఎత్తుకోవటం అనేది ఎంతవరకు సమంజసం ఒకసారి బిల్లు ప్రవేశపెట్టిన సీఎం గారు ఒకసారి ఆలోచించుకోవాలి అధ్యక్ష. అదేవిధంగా ఈ యొక్క ఇంతకుముందు పెట్టిన రిప్రజెంటేటివ్ మనం ఎవరైతే మీరంతా మీకంతా మాకంతా మేమంతానే దాన్ని పక్కాగా అమలు చేసే విధంగా ఆ బిల్లునే మనం బలంగా ముందుకు తీసుకెళ్తే తద్వారా మనకు కంపల్సరీ న్యాయం జరిగిద్దని, జాతి నిజంగా ముందుకు పోతుందని, రాజ్యాధికారం అనేది మనం సంపాదించుకున్నాం కాబట్టి దాన్ని నిలబెట్టుకునే స్థానంలో ముందుకు పోవాలని ఆశిస్తున్నాను అధ్యక్ష. అలాగే ఈ మధ్యకాలంలో ఎక్కడైతే ఈ యొక్క ప్రలోభాలు పెట్టే యొక్క మేనిఫెస్టోలు ఉన్నాయో దాన్ని క్యాన్సిల్ చేయమని సుప్రీంకోర్టులో పెడితే ఈరోజు వరకు కూడా దాని మీద సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకటించలేదు అధ్యక్ష. ఎందుకంటే ఈ మేనిఫెస్టోలోనే ఇన్ని వేలు ఇస్తాము, అన్ని వేలు ఇస్తాము, నిరుద్యోగులకు అంత ఇస్తాము, ఎంత ఇస్తామని అది కూడా లంచాన్ని ప్రలోభపెట్టి ఓటు హక్కును కూడా వాళ్ళు ఆ విధంగా ప్రలోభపెట్టే విధంగా ఉంది. దాన్ని ఇమీడియట్గా క్యాన్సిల్ చేయాలని చెప్తే ఈరోజు వరకు అలాంటిది న్యాయం జరగలేదు. ఏ మేనిఫెస్టో లేకుండా ఒక రాజ్యాధికారంలోకి వచ్చే ఒక పార్టీలు రాబోయే కాలంలో రావాలని అలాంటి బిల్లులు కూడా మనం ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. రాబోయే కాలంలో ఈ యొక్క గవర్నమెంట్ అలాంటి యాక్షన్ కూడా తీసుకుందని ఆశిస్తూ నేనైతే మాత్రం ప్రత్యేక నియోజకవర్గాలు కాకుండా ఇప్పుడు మనకి ఏదైతే మనం ప్రవేశపెట్టుకొని మీరంతా మీకంతా మాకంతా మేమంతా అనే విధంగా మనం ఎట్లయితే ఈ యొక్క అసెంబ్లీలోకి అడుగు పెట్టామో దాన్నే ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఓకే. రైల్వే కోడూర్ అడ్వకేట్ అధ్యక్ష, సీఎం గారు ప్రవేశపెట్టినటువంటి ప్రత్యేక నియోజకవర్గాలను మేము ఆస్వాదిస్తున్నాం, అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్లో గెలిచినటువంటి కాన్స్టిట్యూషన్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీని కానీ లేదంటే ప్రజాప్రతినిధులు ఎవరైనా ఎలాంటి మార్పు కోసం శ్రీకారం చుట్టలేదు. ఎందుకంటే వాళ్ళు పనిచేస్తున్న పార్టీ అగ్రవర్ణాలకు చెందిన పార్టీ కాబట్టి వాళ్ళ మేనిఫెస్టో దళితుల అభివృద్ధికి ఏమాత్రం నోచుకోని పార్టీ. ఇటీవల కాలంలో గుజరాత్లో అనుకుంటా
ఒక బీసీ ఎమ్మెల్యే రిజర్వేషన్ అమెండ్మెంట్ చేయాలనే దాని మీద చర్చ జరుగుతూ ఉంటే వాళ్ళ అధినాయకుడు ఫోన్ చేస్తాడు బిల్ ప్రవేశపెట్టేటప్పుడు మినిస్టర్ గారికి. వెంటనే ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ మినిస్టర్ గారు ఆ బిల్లును ఉపసంహరించుకుంటాడు. కాబట్టి ప్రత్యేక నియోజకవర్గాలు ఎంతైనా అవసరమే, ఎందుకంటే మన రాజ్యాధికారం వచ్చినంత వరకు మన పోరాట పటిమ బలమైనంత వరకు మనకు ఎంతైనా ఈ యొక్క ప్రత్యేక సామాజిక నియోజకవర్గాలు అవసరమని తెలియజేస్తూ ఈ బిల్లుకు మేము మద్దతు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఓకే ఓకే అధ్యక్ష, రిప్రజెంటేటివ్ బిల్కి మనం మొట్టమొదటి బిల్గా ఈ సభలో ప్రవేశపెట్టుకున్నాం. ఆ రిప్రజెంటేటివ్ బిల్ మన టోటల్ పరిపాలన మొత్తంలో కూడా అదే ప్రిన్సిపల్ని కొనసాగిస్తూ ఈ ప్రత్యేక నియోజకవర్గాలు కూడా అనుమతించుకొని ఎంతైతే జనాభా శాతం ఉంటుందో ఆ జనాభా శాతంలో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలకి ఏ రేషియో ప్రకారం అయితే 100,000 జనాభాకి ఒక నియోజకవర్గం అని రీఆర్గనైజేషన్ చట్టంలో వచ్చింది. అలా అయినప్పుడు ఆ ప్రత్యేక నియోజకవర్గాలు ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆ వర్గాల నుంచి భవిష్యత్ నాయకులను తయారు చేయడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం. జై భీమ్ జై భారత్. ఒక చిన్న క్వశ్చన్, సపోజ్ ఇప్పుడు ప్రత్యేక నియోజకవర్గాలు ఎందుకు అవసరం అనే దగ్గర రీసెంట్గా బద్వేల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఏ మినిస్టరు మాట్లాడలేదు, ఏ ఎమ్మెల్యే మాట్లాడలేదు. వైజాగ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఏ మినిస్టరు ఏ ఎమ్మెల్యే మాట్లాడలేదు. గుంటూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఏ మినిస్టరు ఎక్కడ కూడా ఎవరు మాట్లాడలేదు. రేపు ఈ యొక్క పూలే అంబేద్కర్ రాజ్యాధి గారికి సంబంధించిన మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కూడా అలాగే తయారైతే ఎలాగూ? మార్నింగే చెప్పాను, అధికార పక్షంలో ఉన్నప్పటికీ కూడా ఇష్యూ వచ్చినప్పుడు మాట్లాడాల్సిందే. ఎక్కడన్నా అన్యాయం జరిగితే తప్పనిసరిగా మాట్లాడే అధికారం కానీ అవకాశం కానీ పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితిలో అవకాశం ఉంది. ఇప్పుడున్న పార్టీలు అన్నాడు పార్టీ బేసుల్లో వెళ్తున్నాయి కాబట్టి ఇక్కడ ఇష్యూ బేసుల్లో వెళ్ళాలి. ఇష్యూ బేసుల్లో కనుక వెళ్ళగలిగితే 100% న్యాయం జరిగిద్ది అనే ఉద్దేశంతో అనుకుంటున్నాం. రేపు అంటే ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం కూడా పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో వచ్చే ప్రభుత్వం కూడా మా పార్టీ అనుగుణంగా మీరు మాట్లాడాలి. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. And for more videos, please subscribe to our channel.